హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మనం ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలి, ఉదయం పూట పూజ అనేది ఎలా చేసుకోవాలి, సాయంత్రం పూట పూజ ఎలా చేసుకోవాలి, ఉదయం ముడుపుని ఎలా కట్టాలి, సాయంత్రం పూట అర్ఘ్యం అనేది ఇచ్చుకొని ఉపవాస దీక్ష ఎలా విరమించాలి, ఇలాగా సంకష్టహర చతుర్థి వ్రతం గురించి పూర్తి వివరాలు అనేవి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ పూజ గురించి బాగా అర్థమవుతుంది. ఈ వ్రతం అనేది ఎందుకు చేసుకుంటారు అంటే, మన జీవితంలో ఎదురయ్యే కొన్ని అడ్డంకాలు, అలాగే ఎప్పటికీ పరిష్కారం కాని కొన్ని సమస్యలు తీరడానికి, కుజదోషాలు పోవటానికి, ఇలాంటి కొన్ని సమస్యలు ఎప్పటి నుంచో తీరకుండా కొన్ని సమస్యలు ఉంటాయి కదా, అలాంటి సమస్యలు నెరవేరటానికి ముఖ్యంగా ఈ వ్రతం అనేది చేసుకుంటూ ఉంటారు. పౌర్ణమి తర్వాత, ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈ చతుర్థి రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అంటే, చతుర్థి రోజున ఉదయాన్నే నిద్రలేసి గుమ్మం ముందు బాగా శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకొని గడపని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత దేవుడి గదిని కూడా బాగా శుభ్రం చేసుకొని, దేవుడి గదిని కూడా దేవుడి పటాలన్నింటినీ కూడా శుభ్రం చేసుకొని, ముఖ్యంగా గణపతి పటాన్ని బాగా శుభ్రం చేసి గంధం కుంకుమ అనేది పెట్టుకోవాలి. దేవుడికి ఎర్రటి పూలు అంటే ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో అలంకరణ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఉదయం పూజ చేసేటప్పుడు మొదటిసారి చేసే వాళ్ళు అయితే ముడుపు అనేది కట్టాలి. మొదటిసారి కాకుండా మీరు ఆలంబనంగా చేసుకుంటూ ఉంటే, ప్రతీ నెల చేసుకునే వాళ్ళు ఇలా ముడుపు కట్టాల్సిన అవసరం లేదు. ముడుపు కట్టకుండా కూడా మీరు ఏదైనా కోరిక ఉంటే మాత్రం ముడుపు ఖచ్చితంగా కట్టుకోవాలి. కోరిక ఏం లేదు, చతుర్థి రోజున నేను మామూలుగా పూజ చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ముడుపు కట్టాల్సిన అవసరం ఏం లేదు. ఈ పూజ అనేది చతుర్థి రోజున ఒక్క నెలైనా చేసుకోవచ్చు. 3, 5, 7, 9, 11 ఇలాగ ఎన్ని నెలలైనా కూడా, ఈ ప్రతి నెల చతుర్థి రోజు వస్తుంది కాబట్టి ఎన్ని నెలలైనా మీరు చేసుకోవచ్చు. మీ వీలును బట్టి మీరు ఎన్ని నెలలు అనుకుంటే అన్ని నెలలు అనుకుని ఈ పూజ అనేది మొదలు పెట్టాలి. ఇప్పుడు మీరు 3 నెలలు అనుకుంటే మొదటి నెల ఇలా ముడుపు కట్టుకోవాలి. చివరి నెలలో మీరు ఈ ముడుపులో ఉన్న ఈ బియ్యం తీసి ప్రసాదం చేసి దేవుడి దగ్గర పెట్టి మీరు ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి. మీరు లేదు, నేను ఒక్కరోజే చేయగలను అనుకున్న వాళ్ళు ఉదయం ముడుపు కట్టుకోవచ్చు. సాయంత్రం పూజ చేసుకొని బియ్యంలో బియ్యాన్ని ప్రసాదంగా వండుకొని ఆ తర్వాత ఈ పూజని పూర్తి చేసుకోవచ్చు. ఈ ముడుపులో ఉండే బియ్యాన్ని తర్వాత ఏం చేయాలి, మీరు పూజ పూర్తయిపోయింది తర్వాత ఏం చేయాలి అంటే, మీరు 3 నెలలు అనుకున్నారు, మొదటి నెల ముడుపు కడతారు, తర్వాత చతుర్థి గడియలు అయిపోయిన తర్వాత దాని తర్వాత రోజు ఈ ముడుపును తీసేసేయాలి. తీసిన తర్వాత మీ బీరువాలో ఉంచుకోవాలి. తర్వాత 2వ నెల బీరువాలో నుంచి తీసి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. 3వ నెల కూడా అలాగే చేయాలి. మీరు ఎన్ని నెలలు అనుకుంటే అన్ని నెలలు ప్రతి నెల ముడుపు కట్టకుండా మొదటిసారి ముడుపు కట్టి మిగిలిన రోజులలో బీరువాలో పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ చతుర్థి రోజున దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటూ ఉండాలి. చివరిగా మీరు అనుకున్న నెలలన్నీ అయిపోయిన తర్వాత మిడుపులోని బియ్యాన్ని నైవేద్యంగా పెట్టి దక్షిణ మిగిలిన వస్తువులన్నింటినీ గుడికెళ్ళి అక్కడ హుండీలో వేయాలి. ఈరోజు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం అర్ఘ్యం ఇచ్చే వరకు కూడా ఉపవాస దీక్ష అనేది ఉంటూనే ఈ పూజ అనేది చేసుకోవాలి. ఇలా మొదటిసారి చేసేవారు, కోరిక ఉన్నవాళ్ళు ముడుపు కట్టి దీపారాధన చేసుకొని నైవేద్యం కొద్దిగా నైవేద్యం పెట్టి ఉదయం పూజ అనేది చేసుకోవాలి. మీరు కోరిక లేని వాళ్ళు మామూలుగానే కొద్దిగా గరిక అనేది పెట్టి నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. ఉదయం పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు కార్యక్రమాలు అన్నీ కూడా మీరు చేసుకున్న తర్వాత సాయంత్రం వేళలో మళ్ళీ మీరు స్నానం అనేది చేయాలి. ఈ వ్రతం అనేది ముఖ్యంగా సాయంత్రం వేళలో చేసుకోవాలి. సాయంత్రం పూట పూజ ఎలా చేసుకోవాలి అంటే, సాయంత్రం వేళలో ఉదయం పెట్టిన పూలు ఇవన్నీ కూడా తీసేసి నైవేద్యం ఇవన్నీ తీసేయాలి. ఆ తర్వాత దేవుడి పటానికి, ఈరోజు ముఖ్యంగా దేవుడికి గరిక అంటే చాలా ఇష్టం. నిటారుగా పొడవుగా ఉన్న గరిక కాకుండా గరికకి అటువైపు ఇటువైపు కూడా రెక్కల్లాగా వచ్చే అలాంటి గరికను తీసుకోవాలి. అటువంటి గరికతో అలాగే ఎర్రటి పువ్వులతో అలంకరణ అనేది చేసుకొని దేవుడికి వస్త్రం అనేది వెయ్యాలి. ఆ తర్వాత మీ దగ్గర చిన్న విగ్రహం, వెండిది కానీ ఇత్తడిది కానీ ఉంటే, మీ దగ్గర విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేకపోతే పసుపుతో చేసిన గణపతిని తయారు చేసుకొని పెట్టుకోవాలి. పసుపుతో చేసిన గణపతికి మీరు కుంకుమ పెట్టుకొని ఇలాగా గరికతో మనం వినాయకుడిగా పూజించుకోవాలి. ఆ తర్వాత అదే మీ దగ్గర వెండిది కానీ ఇత్తడిది కానీ విగ్రహం అనేది ఉంటే, మీరు ఆ విగ్రహానికి కూడా వస్త్రం అనేది వేయాలి. వస్త్రం వేసే ముందు ఆ విగ్రహానికి మనం పూజ అనేది చేసుకోవాలి.
ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ మీరు దీపారాధన అనేది చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోవాలి. పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి వీటితో అభిషేకం అనేది చేసుకోవాలి. అలా మీరు అభిషేకం చేసుకుని ఆ విగ్రహాన్ని అభిషేకం చేస్తూ ఆ వినాయకుడి నామాలని చదువుకుంటూ అభిషేకం అనేది చేసుకోవాలి. ఆ అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా శుభ్రం చేసుకొని వస్త్రం అనేది వేసి బొట్టు అనేది పెట్టుకొని మీరు ఈ చిన్న వినాయకుడికి కూడా మీరు పూలతో అలంకరణ అనేది చేసుకోవాలి. ఇలాగ మీరు ఎవరు మీ దగ్గర విగ్రహం లేకపోతే పసుపు గణపతికి పూజ చేసుకున్నా సరిపోతుంది. సాయంత్రం పూజ అనేది 6 గంటల తర్వాత మీరు పూజ అనేది చేసుకోవాలి. తప్పకుండా ఈరోజు గరికని, ఎర్రటి పువ్వులని గరికతో మాల కూడా వేసి మీరు పెట్టుకోవచ్చు. అలాగే దేవుడికి ఇష్టమైన నైవేద్యాలని మీరు పెట్టాలి. దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి అంటే ఉండ్రాళ్ళు, అటుకులు, బెల్లం, జామకాయ, అలాగే కొబ్బరికాయ, ఇంకా నువ్వులతో చేసిన లడ్డూలు, పాయసం, ఇవన్నీ కూడా గణపతికి చాలా ఇష్టం. వీటిలో ఏది మీకు వీలైనా కానీ ఆ రోజు మీరు నైవేద్యంగా చేసి పెట్టచ్చు. ఈ విధంగా పటానికి వస్త్రం వేసి పూలతో ఇంకా గరికతో అలంకరించుకున్న తర్వాత మీరు దీపారాధన చేసుకొని మీ దగ్గర ఉన్న విగ్రహానికి అభిషేకం చేసుకుని దానికి కూడా కుంకుమ ఇంకా వస్త్రం వేసుకొని తర్వాత ఇంకా మీరు నైవేద్యంగా ఏం చేస్తారో ఆ నైవేద్యాన్ని దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకా మీరు పూజ అనేది మొదలు పెట్టాలి. దేవునికి పూజ చేసుకునే ముందు శుక్లాం భరధరం అనే స్తోత్రాన్ని చదువుకుంటూ పూజ అనేది మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఈరోజు మీరు దేవుని నామాలని, అష్టోత్తరాలని, దేవుని స్తోత్రాలని, దేవుడి నామాలని మీరు గరిక వేస్తూ, మీరు ఒక్కొక్క గరిక వేస్తూ ఒక్కొక్క నామం చెప్తూ దేవుడికి 21 నామాలు, 16 ముఖ్యమైన నామాలు అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతాయి. లేకపోతే మీ సంకటహర చతుర్థి వ్రతం గురించి బుక్స్ కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. ఆ బుక్లో చూసినా మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఒక్కొక్క గరిక వేస్తూ ఒక్కొక్క నామం చెప్తూ ఇంకా 108 అష్టోత్తరాలని చెప్తూ, గరిక లేకపోతే ఎర్రటి పువ్వులు కానీ అక్షింతలు ఉంటాయి కదా, అక్షింతలు కూడా కుంకుమలో కలిపిన అక్షింతల్ని తీసుకొని వాటిని వేస్తూ మీరు మనస్ఫూర్తిగా ఈ పూజ అనేది చేసుకోవాలి. ఇంకా ముఖ్యమైనది వ్రత కథ. ఈ కథ కూడా మీరు చదవాలి, లేకపోతే విననైనా వినాలి. ఈరోజు ఇలా వ్రత కథ, నైవేద్యం ఇవన్నీ పెట్టిన తర్వాత దేవుడికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలో చెప్తాను. రాత్రి వేళలో చంద్రుణ్ణి చూడాలి. చంద్రుడు లేకపోతే నక్షత్రాలనైనా చూడాలి. చంద్రోదయ సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆ సమయాన్ని తెలుసుకొని చంద్రోదయ సమయంలో మీరు ఈ విధంగా ఒక ప్లేట్లో కానీ నేల మీద కానీ మీరు ఒక గిన్నెలో పసుపు అక్షింతల్ని వేసుకొని వాటిని చేతి మీద నుంచి కిందికి వదులుతూ, తండ్రి నేను ఈరోజు సంకటహర చతుర్థి వ్రతం అనేది చేసుకున్నాను, ఈ వ్రతం చేసిన పుణ్య ఫలం అనేది నాకు ఇవ్వండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రుడిని చూస్తూ కానీ నక్షత్రాలని చూస్తూ కానీ మీరు అర్ఘ్యం అనేది తప్పకుండా ఇవ్వాలి. ఇలా అర్ఘ్యం ఇవ్వకుండా మీరు ఉపవాసం అనేది విరమించకూడదు, పూజ కూడా పూర్తి కాదు. పసుపు కుంకుమ పువ్వుని వేసిన ఈ నీళ్ళని నేల మీద వదులుతూ దేవునికి మీరు ఈరోజు ఉపవాసం ఉంటున్నానని చెప్పుకుంటూ మీరు ఈ వ్రతాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాత మీరు భోజనం అనేది చేయొచ్చు. ప్రతి నెల కూడా నామం మారుతుంది. దేవుడి నామం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నామంతో మనకి చతుర్థి రోజు వస్తుంది. అలాగే నామం మారుతుంది, పీఠం పేరు మారుతుంది, చతుర్థి గడియలు మారుతాయి, చంద్రోదయ సమయం మారుతుంది. ఇలాగ ప్రతి నెల కూడా ఆ నెలలో ఏ నామంతో ఏ పీఠంతో చంద్రోదయ సమయం ఏంటి అనేది ప్రతి నెల నేను ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఆ వీడియో చూసినా మీకు ఆ నెలలో ఏ నామంతో చేసుకోవాలి, తిథి ఏంటి, నక్షత్రం ఏంటి, ఇవన్నీ కూడా మీకు బాగా అర్థమవుతాయి. ఈ విధంగా ముడుపు కట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు, కొత్తగా మొదలు పెట్టే వాళ్ళు ఉదయం ముడుపు కట్టుకోండి, సాయంత్రం ఇలాగా పూజ అనేది చేసుకోండి. ఒక నెల చేయాలనుకున్న వాళ్ళు ఉదయం ముడుపు కట్టి సాయంత్రం పూజ చేసి ఆ బియ్యాన్ని నైవేద్యంగా వండొచ్చు. లేదు 3, 5, 7, 9, 11 నెలలు ఇలాగా సంఖ్య ప్రకారం మీరు చేయాలి అనుకున్న వాళ్ళు మొదటిసారి ముడుపు కట్టి సాయంత్రం పూట నైవేద్యం మామూలుగానే వేరే నైవేద్యాలు చేసి వండి మీరు పూజ చేసుకోవాలి. చివరి నెలలో మాత్రమే మీరు ఆ బియ్యం తీసుకొని మీరు నైవేద్యం వండాలి. ఈ పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఈ పూజ సామాగ్రి కానీ వీటన్నిటినీ కూడా తీసుకుని ఒక కవర్లో వేసి పారే నదిలో వేయాలి. ఎక్కడ కూడా మీ ఇంట్లో డస్ట్బిన్లలో మాత్రం వేయకండి, పారే నదిలో మాత్రమే ఇవన్నీ వేయాలి.
తర్వాత రోజు మాత్రమే గణపతిని కదిలించి తీయాలి. మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ వస్తే తర్వాత రోజు కదిలించాలి. మిగిలిన రోజులలో అదే రోజు పూజ అయిపోయిన తర్వాత కదిలించవచ్చు. సంకటహర చతుర్థి పూర్తి పూజా విధానం ఏంటో చూసారు కదా. మీకు ఈ వ్రత కథ కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి నా తర్వాత వచ్చే వీడియో నోటిఫికేషన్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.